హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఒక రేంజ్ ఓటింగ్ అనేది జరుగుతున్నాయి, అండ్ ఈ ఓటింగ్లో ఈసారి ఎలిమినేషన్ జోన్లో మణికంఠ కీలకంగా మారబోతుంది. అసలు మణికంఠ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ ఎలా పడుతుంది, ఏ విధంగా పడబోతుంది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మణికంఠ, అరే మణికంఠకి ఏముంది, మణికంఠ ఓటింగ్ వల్ల ఎలిమినేషన్ కూడా అవుతారా అనే డౌట్ చాలామందికి రావచ్చు. అండ్ చాలా క్లారిటీగా ఎండ్ వరకు చూడండి, చాలా రచ్చలేపే ఓటింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఈ అసలు యష్మి ఓటింగ్ ఎందుకు పెరుగుతుంది, ఇంత నెగిటివిటీ ఉంది కదా మీరు చెప్పిన ప్రకారంగా, చాలామంది కామెంట్లలో గట్టిగానే వేసుకుంటారు కదా. సో క్లారిటీ మాట్లాడదాం, అది నిజమా కాదనేది మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఓటింగ్లలో ఏదైతే ఉందో, అసలు నాకు అర్థం కాదు కానీ ఈ ఓజీ క్లాన్ వాళ్ళకి కొంచెమన్నా మెంటల్ వచ్చినట్టుంది. అరే నామినేట్ చేయండిరా అంటే గంగవ్వని నామినేట్ చేస్తారు, ఎవడన్నా కొంచెమన్నా బుద్ధినోడు ఎవడన్నా గంగవ్వని నామినేట్ చేస్తారా. సో గంగవ్వ క్రేజ్ ఏంది ఏంటి అనేది అందరికీ తెలుసు కదా. సో కొంచెమన్నా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి కదా. ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ చేశారు, ఆ నామినేషన్ చేసినప్పుడు ఎవరు స్ట్రాంగ్గా మాట్లాడారు, ఎవరు ఏం మాట్లాడారు అని చూసుకొని అలా నామినేట్ చేస్తుంటే బాగుండేదేమో. సో అది వదిలేసి మీరు ఏదో అనుకొని గంగవ్వని నామినేట్ చేశారు, కానీ గంగవ్వ ఏదైతే టాస్క్లు ఆడినప్పుడు వచ్చుడొచ్చుడితోటే టాస్క్ ఆడింది. సో గివ్ అప్ చేయకుండా నేను ఖచ్చితంగా గేమ్ ఆడతాను అని చెప్పి ఆడి విష్ణుప్రియ సీత మీద గెలవడం అనేది మెరాకిల్స్ అనమాట. అంత రేంజ్లో ఆడింది అని అంటే కొంచెం ఆలోచించాలి. అరే గంగవ్వని ఇప్పుడే తీసుకొస్తే మనం మళ్ళీ ఇప్పుడు ఏదైతే సింపతి కార్నర్ వర్కౌట్ చేస్తున్నారో మళ్ళీ అదే విధంగా ఈమె వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదు ఖచ్చితంగా. సో ఆ విధంగా అనమాట. సో గంగవ్వ టాప్ పొజిషన్ అయితే లీడ్ చేస్తుంది, అండ్ మామూలు కాదు, గంగవ్వ ఇప్పట్లో వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈమెకు సపరేట్గా ఫ్యాన్ బేస్ అనేది ఉంది, అండ్ ఈమె మాట్లాడిన ఏదైనా కూడా సోషల్ మీడియాలో ప్రతిదీ క్లిప్స్ క్లిప్స్గా కట్ చేసి అయితే దుమ్ము లేపుతున్నారు. అలాంటప్పుడు ఎట్లా వెళ్తుందబ్బా, వెళ్ళదు కదా. ఆ కొంచెమని ఆలోచించి ఇప్పుడు హరితేజ ఉంది, టేస్టీ తేజ ఉన్నాడు, నైనీ పవని, మన రోహిణి, వీళ్ళల్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. ఆ వచ్చిన 8 మందిలో ఎవరినైనా ముక్కా వినాష్ అవని నామినేట్ చేయొచ్చు. గంగవ్వనే తీసుకొచ్చారంటే వీళ్ళెంత ఇంకా అదే బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు, ఒక గుడ్డిగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇదే సిచ్యువేషన్ ఇట్లనే ఉండాలి అని గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది 19%. ఈమె ఓటింగ్ అనేది కంప్లీట్గా డౌన్ అవుతుంది అనమాట. అసలు ఏమైపోతుందో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి విష్ణుప్రియకి రాను 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 మొత్తానికి డౌన్ఫాల్లోకి వచ్చినట్టుగా దారుణాతి దారుణంగా ఓటింగ్ అనేది పడిపోతుంది. సో ఎక్కడ 22-24% ఉన్న విష్ణుప్రియ ఫ్యాన్ బేసు రాను రాను మొత్తానికి 19% పడ్డది ఏకంగా. సో ఈ రేంజ్లో అయితే ఈమెకు విన్నర్ క్వాలిటీస్ కాదు, అసలు అట్లీస్ట్ టాప్ 5కి వెళ్ళడం కూడా కష్టమే అనే రేంజ్లో ఉంది అనమాట. బట్ ఇప్పటికైనా వీళ్ళు ఇంతమంది ఇదే పాయింట్స్ అని చెప్పి నామినేట్ చేశారు కదా. సో ఖచ్చితంగా మారాలి అని అంటే ఖచ్చితంగా మారాలి. విష్ణుప్రియ తనకంటూ ఒక స్టాండ్ తీసుకోవాలి, తనకంటూ ఇండివిజువల్గా గేమ్ ఆడితే కానీ ఈమెకు అనేది మెరాకిల్స్ జరిగి మళ్ళీ టాప్ పొజిషన్కి రావడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఇప్పుడు గంగా ఉన్నంత వరకు టాప్ పొజిషన్కి, ఈవెన్ నబీల్ ఉన్నా కూడా టాప్ పొజిషన్కి రావడం కష్టం, ఎందుకంటే ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతుంది. నబీల్ నిఖిల్ ఉన్నా కూడా గంగవ్వ లీడ్ చేస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అంత ఎక్కువ జనాలు కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది అనమాట. ఏ చిన్న మాట్లాడినా కూడా అదొక ఫన్ వేలా ఉంటుంది, ఒక మెసేజ్ లాగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు. సో గంగవ్వను నామినేట్ చేసి పెద్ద పిచ్చి పనే చేశారు. అండ్ విష్ణుప్రియకి 19% ఓటింగు, ఏదైతే వీళ్ళు నామినేట్ చేశారో అవి కూడా రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ అదే ఫ్లోలో వెళ్తుంది. ఇలాగే ఉంటే తొందరలోనే టాటా బై బై చెప్పడం అయితే గ్యారంటీ. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మహబూబ్ ఉన్నాడు. పాపం మహబూబ్ ఏదో వైల్డ్ కార్డ్గా వైల్డ్గా గెస్ చేసి ఓట్లు వేస్తున్నారు తప్పితే మన మనవాడు చెప్పిన రీజన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. నామినేషన్లో చెప్పిన రీజన్స్ కూడా సంబంధమే లేకుండా ఉంటాయి. వాలిడ్ పాయింట్ ఉంది చెప్పడానికి అన్నట్టు కూడా లేదు, ఏదో ఫ్లోలో వచ్చింది చేసేస్తూ ఉన్నాం అన్నట్టుగా. కానీ ఓటింగ్ అనేది పెరిగింది, 2% ఓటింగ్ పెరిగింది. అండ్ వైల్డ్ కార్డ్ కదా, సో ఖచ్చితంగా ఈయనకైనది ఇప్పుడే వెంటనే వెళ్ళిపోకూడదు అని చెప్పేసి ఖచ్చితంగానే పడుతుంది. కానీ ఫుటేజ్ వైజ్ అయితే పెద్దగా అయితే రావట్లేదు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఈయన చాలా ప్లాన్డ్గా వచ్చాడు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఏ ప్లాను లేకుండా ఏదైతే ఐదారి అయితే ఆ దారి అన్నట్టుగా గోదారి టైప్ వెళ్ళిపోతున్నాడు ఈయన. సో కొంచెమన్నా ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. బట్ ఏంటంటే ఎంతసేపు ఒక నబిల్ని టార్గెట్ చేసి పెట్టుకొని వచ్చినట్టుగా అనిపించింది. ఎంతసేపు నబిల్ దగ్గర
కొంచెం ఆ ర్యాప్ పెంచుకోవడం కానీ, నబిల్తో ఎక్కువగా ఇంటరాక్షన్ అవ్వడం కానీ ఎక్కువ చేస్తున్నాడు అనేది నాకు అనిపించింది. సో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ లేదు హౌస్లో, ఇదొక్కటే ఇదే ఎక్కువ ఉంది, అంతకుమించి ఇంకేం లేదు అనమాట. సో మొత్తానికి 17% మార్నింగ్కి ఇప్పటికి 2% ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి యష్మి అబ్బా, పొద్దున చూసుకుంటే పృథ్వీకి 17% తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే యష్మి 16% 1% పెరిగి ఫోర్త్ పొజిషన్లో ఉంది. మార్నింగ్కి ఇప్పటికి 1% అయితే పెరిగింది మీకు ఖచ్చితంగా. అరే ఎలా పెరుగుతుంది, ఇంతమంది ఇంత హేట్ చేస్తున్నారు కదా, ఎలా పెరుగుతుంది అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం. మణికంఠని ఎక్కువగా టార్గెట్ చేసింది ఎవరు, యష్మి. సో అలాంటప్పుడు ఏమైపోయింది, యష్మి టార్గెట్ చేయడం వల్ల మణికి సింపతి వర్కౌట్ అయింది ఖచ్చితంగా. హౌస్ మొత్తం కార్నర్ చేస్తుర్రు అనే విధంగా సింపతి వర్కౌట్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మణికంఠ నామినేషన్లో లేడు. సో నామినేషన్లో లేనప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, మన మణికంఠ పడని యాంటీ ఫ్యాన్స్ ఉంటారు చూసారా, యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇది నిఖిల్ ఫ్యాన్సో ప్రేరణ ఫ్యాన్సో ఇంకోరో యష్మికి వేయట్లే, ఇది ఫిక్స్. ఎవరెన్ని చెప్పినా కూడా 100% ఇదే జరుగుతుంది. ఎందుకనంటే యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఏదైతే సింపతి మీద మాట్లాడుతుండో, సింపతి మీదనే గేమ్ ఆడి సింపతి మీదనే ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి అని అనుకుంటున్నారు కదా, అది ఏదైతే ఉందో ఆ యాంటీ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో, మణికంఠకి యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో, యాంటీ ఫ్యాన్స్ మీన్స్ అంటే ఆయన నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు యష్మికి వేయడం మొదలుపెట్టారు. అరే ఆపరేషన్ యష్మి ఏంట్రా అని తమ్ముళ్ళు పెట్టాను కదా, ఆపరేషన్ యష్మి అని పెట్టడానికి రీజన్ అదే. మణికంఠ ఎవరైతే మణికంఠ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారు, సీతకు ఓట్లు వేశారనుకో, ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోవాలి, ఒక పెద్ద క్యాండిడేట్ వెళ్ళిపోతారు. ఒక పెద్ద పృథ్వీ అవ్వచ్చు, యష్మి అవ్వచ్చు, మహబూబ అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, ఒక గంగవ్వ తప్ప మీతో ఎవరైనా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ కీ రోల్ పోషించేది ఏంటి అంటే మణికంఠ అనమాట. సో మణికంఠ హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు వచ్చిన కొత్తగా వైల్డ్ కార్డ్ రాయల్ క్లాన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మణికంఠని బయట నుంచి చూసి సింపతి వర్కౌట్ అయింది సో ఆయనతో లొల్లి పెట్టుకోదని ఎక్కువ ఈ క్లాన్ వాళ్ళు దగ్గర అవుతున్నారు, ఎక్కువగా మాట్లాడడం కానీ ఎక్కువ కనెక్టివిటీ పెంచుకోవడం కానీ ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళని కార్నర్ చేస్తున్నారు, వీళ్ళు బయట నుంచి చూసి పోయి ఆడి వాళ్ళని కార్నర్ చేస్తున్నారనే ఫీలింగ్ బిగ్ బాస్ ఆడియన్సు, ఒక కైండ్ ఆఫ్ ఆడియన్సు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా యష్మికి ఓటింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి యష్మిని కార్నర్ చేశారు కదా, సో అది ఏ విధంగానే ఉన్నాయి. సో ఇప్పుడు 10 ఒక్కరికే ఓటేశారు అని అంటే ఆ 10 తప్పని కాదు, వాడి మీద జాలి, ఎదుటివాడు ఎవడైతే ఉంటాడో, ఆ 10 చేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడిని జాలిగా చూస్తారు. దట్ ఈస్ ద మెంటాలిటీ అనమాట. అది వర్కౌట్ అవుతుంది యష్మికి. ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యాన్స్ అవని ఏదన్నా కానీ ఈమెను కంపల్సరీ కార్నర్ చేశారే, ఇంతమంది ఓట్లు వేశారే అన్న దాని మీద బేస్ చేసుకొని అది చేశారనమాట. సో మొత్తానికైతే ఈమె 16% రాసి పెట్టుకోండి, యష్మి మాత్రం ఖచ్చితంగా వెళ్ళదు ఈ వీక్. మీరు ఎవరెన్ని చేసినా ఆపరేషన్ కాదు, ఇంకా ఏ పేషెంట్ చేసినా కూడా సో యష్మి అయితే వెళ్ళదు. 16% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్గా ఉంటుంది, ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూనే ఉంది. అండ్ ఈరోజు నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయినా కూడా ఇప్పుడు మనకి ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి చూడండి, మీకు ఖచ్చితంగా మీకే అనిపిస్తుంది కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు, ఈయనకు 14% మార్నింగ్ చూసుకుంటే 17% ఇప్పుడు వచ్చేసరికి 14%. సో పృథ్వీకి కూడా మోస్ట్లీ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కువగా వేసే ఛాన్స్ హైలీగా కనిపిస్తుంది. సో విష్ణుప్రియకి ఓట్లు పడతాయంటే, విష్ణుప్రియ ఓట్లు అంటే విష్ణుప్రియ ఆల్రెడీ డేంజర్లో ఉన్నట్టుగానే ఉంది, ఎందుకంటే ఓటింగ్ తగ్గుతూ వస్తుంది కాబట్టి. సో అలాంటప్పుడు ఎవరు వేస్తారు, సో నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి వేసే ఛాన్స్ ఉంది ఈ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక. సో సచ్చినట్టుగా పృథ్వీకి అనేది ఓటింగ్ ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. సో ఎవరు ఏం చేయలేరు, సో ఖచ్చితంగా పృథ్వీకి కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. ఇంకా తర్వాత పొజిషన్ వచ్చేసరికి సీతకు మార్నింగ్ చూసుకుంటే 9% ఉంది, ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ 7%కి వచ్చింది. సో మిగతా వాళ్ళకి పెరగడం వల్ల, ఇప్పుడు మహబూబ్కి యష్మికి పెరగడం వల్ల, గంగావకి పెరగడం వల్ల మిగతా వాళ్ళకి తగ్గింది, స్టేబుల్ ఓటింగ్ పడ్డా కూడా మిగతా వాళ్ళకి తగ్గింది అనమాట. సో ఈమె ఖచ్చితంగా సీత వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కానీ ఇది ఏదైనా చేంజెస్ జరగవచ్చు అనడానికి రీజన్ ఏంటి అంటే, మణికంఠ ఫ్యాన్స్ ఏదైతే ఉందో ఆయన ఫ్యాన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆపోజిట్ టీంలో ఎవరున్నారో, యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాంటీ ఫ్యాన్స్ మొత్తం అంతా యష్మికి సపోర్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా యష్మి సేఫ్,
ఇక మిగతా మణికంట ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆ మణికంట ఫ్యాన్స్ అనేది వాళ్ళు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పటివరకు డేంజర్ జోన్ లేకుండా సేఫ్ జోన్లో ఉంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గంగవ్వ మాత్రమే. ఇంకా మిగతా ఎవరు సేఫ్ జోన్లో లేరు, అందరూ డేంజర్ జోన్లే. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, ఒక సీతకి తప్ప మిగతా వాళ్ళందరికీ క్లోజ్నెస్ అయితే ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా సెకండ్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. టాప్ వచ్చేసరికి మన గంగవ్వ ఉంది, సెకండ్ వచ్చేసరికి విష్ణుప్రియ, థర్డ్ వచ్చేసరికి మహబూబు, అండ్ ఫోర్త్ వచ్చేసరికి యష్మి, ఫిఫ్త్ వచ్చేసరికి పృథ్వీ, లాస్ట్ బట్ ద లీస్ట్ సిక్స్త్ అయితే సీత ఉంది. సో మొత్తానికి ఓటింగ్ ఇదే. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.